హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ క్రియేషన్స్ అండ్ ఆపర్చునిటీస్ ఛానల్. ఈరోజు క్రిస్పీ బేబీకార్న్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. బేబీకార్న్ తీసుకోవాలని ముందుగాను, తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని లైట్గా బాయిల్ అయితే చాలండి, కనిపిస్తుంది కదా, అలా మీకు లైట్గా కింద బబుల్స్లా స్టార్ట్ అయితే ఈ బేబీకార్న్ అందులో వేసేసి బాయిల్ చేయాలండి. దీనికి ఏంటంటే నేను కోటింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి, అంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది కదా అని. బేబీకార్న్తో ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చండి, నేను స్నాక్ ఐటెం చేసుకుంటున్నాను అంతేనండి. కోటింగ్ అంటే ఏం లేదండి, కార్న్ఫ్లోర్ అయితే కొంచెం క్రిస్పీగా వస్తుంది కదా అని కార్న్ఫ్లోర్, మైదా, సాల్ట్ అండ్ దాంట్లో ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒక లైక్ పల్చగా పిండిలాగా కలుపుకున్నానండి. దీనికి కోటింగ్ ఇంకోటి ఏంటంటే బ్రెడ్ పౌడర్ అండి. బ్రెడ్ పౌడర్ అంటే ఏం లేదండి, ఏ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, బ్రెడ్ ఉంటే అది పౌడర్ కింద చేసుకుంటే ఇంకొంచెం క్రిస్పీగా దాంట్లో మనం డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే బాగుంటుందండి. అందుకనేసి అది కూడా నేను యూస్ చేసుకుంటున్నాను. మీకు వీడియోలో అన్నీ డీటెయిల్గా కనిపిస్తాయి, చూడండి. అలాగే ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నారంటే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చేస్తుందండి, సో నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ అండ్ షేర్, మీ లైక్ అండ్ షేర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నా న్యూ ఛానల్, మీ సపోర్ట్ నాకు కావాలి, లైక్ అండ్ షేర్ చేయండి. బాయిల్ అయిపోయిందండి, ఇప్పుడు నేను పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీంతోపాటు పన్నీర్ కూడా పెట్టుకున్నానండి, కొంచెం మా అబ్బాయికి పన్నీర్ అంటే బాగా ఇష్టం అని నేను పన్నీర్ కూడా చేస్తున్నాను. ఇలాగే ఇది అయిపోయిన తర్వాత పీసెస్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఆల్రెడీ నేను స్టవ్ మీద రెడీగా పెట్టుకున్నానండి. బాండీలో వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. పీసెస్ చేసేసుకున్నాను. ఇలాగా చేసుకున్నాక దీని మీద కొంచెం లైట్గా లెమన్ జ్యూస్ అంటే నిమ్మకాయ రసం పిండానండి. ఇదిగోండి ఆయిల్ రెడీగా ఉంది. దీంట్లో ఏం చేస్తాను ఇప్పుడు చూడండి, ఇంకా ఒక్కొక్క పీస్ తీసుకొని, చిన్నవైతే చిన్నపిల్లలకి ఈజీగా ఉంటుంది కదా అని నేను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నానండి. ఏ పీసెస్ అనేవి ఎలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీరు డిప్ చేసి ఫస్ట్ కార్న్ఫ్లోర్ దాంట్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ పౌడర్లోని డిప్ చేసుకొని మీరు ఆయిల్లోని డైరెక్ట్గా వేసేసుకుంటే డీప్ ఫ్రై అయిపోతుందండి. క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి, పిల్లలకి చాలా ఇష్టపడతారు. స్నాక్ ఐటెం కింద ఇది సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే నేను ఇంకా కొన్ని రెసిపీస్, నాకు తెలిసిన రెసిపీస్ మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటానండి. ఇదే ఫస్ట్ రెసిపీ అన్నమాట స్నాక్ ఐటెం అయితే. చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. మరో కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. శ్రవంతి. ఆయిల్ ఎంత బాగా డీప్ ఫ్రై అయిపోతుందో చూడడానికి రెడీ అయిపోయినట్టేనండి. ఇంక ఇంత క్రిస్పీగా వస్తాయంటే సూపర్గా వస్తాయి. లాస్ట్లో కొంచెం సాసెస్ ఏమైనా యాడ్ చేసి మిరియాల పౌడర్, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసి తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్ అండి.